పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండల నాగులగూడెంలో అధికార పార్టీ వర్గపోరు ఉధృతకు దారితీసింది. సర్పంచ్ పదవికి పోటీ పడుతున్న వైసీపీలోని ఇరు వర్గాలు పోటాపోటీ ప్రచారం చేస్తూ ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగారు. రెండు గ్రూపుల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చడానికి స్థానిక చింతలపూడి ఎమ్మెల్యే సతీమణి ఎలిజా నాగులగూడెంకు చేరుకున్నారు. ఎమ్మెల్యే సతీమణి కారును వైసీపీ నాయకులు అడ్డుకోవడంతో ఆమె వెనుతిరిగారు. దీంతో ఇరు వర్గాల పంచాయతీ ఎమ్మెల్యే వద్దకు చేరుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఒకసారి అర్థం చేసుకుని ఎమ్మెల్యే గారు మాకు చెప్పారు మేడం గారు, మా ఎందుకు దయించండి, మీరు వస్తే ఏమిటండి, మేము చెప్పేదండి మా మాట రిక్వెస్ట్ చేయండి. మేడం గారు చెప్పండి, ఎన్ఫోన్ చెప్పనండి. ఏం మరి చేయడం కరెక్ట్, మీరు రాదులేండి. నేను చూసేస్తాను మేడం గారు, ఆడలు లేకుండా ఏం లేకుండా వస్తున్నారు. ఇందులో ఒరిజినల్ ఎవరు రేపలే ఎవరు, మేము ఒరిజినల్ చేసాం మేడం గారు. రేపలని చెప్పి ఏం చేస్తారంటే పార్టీని కొంచెం చీల్చేస్తారు మేడం. అదండి ఇప్పుడు మనకున్న సపోర్టింగ్ అంతా కూడా పలానోడు ఎమ్మెల్యే గారు, మీరు హస్బెండ్ మీరు మిసేజ్ వచ్చారంటే ఏమనుకుంటారు చెప్పండి మేడం గారు. ఇప్పుడు అలాంటప్పుడు మా దమ్ము చూసుకున్నాం అంటే ఏ పార్టీ వాళ్ళు రాకూడదండి, బాబ్జీ గారు రాకూడదు, మీరు రాకూడదు, పద్మాకి రావలే కదంటారా. ఏమండి ఒకసారి ఆలోచించండి, మీ పార్టీలో నా చిన్నప్పటి నుంచి ఇచ్చినారు. అనకాల మేడం ఇంపోర్టెంట్ అనే విషయం మీరు ఫోన్లో మాట్లాడి ఆల్కహాల్ టికెట్ ఇచ్చారు. చూసుకోండి ఫోన్లో మాట్లాడండి, మాట్లాడిచ్చారండి. అది ఏంటంటే అర్థం చేసుకున్నాం, పార్టీ కష్టపడ్డా వాళ్ళు, పార్టీ కట్టుబడే వాళ్ళు మేము. అందరూ చూసుకో అవకాశం వాళ్ళండి, నేను వాడుకునే రకం.